నిన్నట్టుండి జగన్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాను తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు ఎందుకో ఏమో ఆయన ఆమెను వెనకేసుకొచ్చారు రోజాకు బాధ్యతగా నిలిచారు అంతేకాదు రోజాపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతకు తన మాటగా ఫోన్ చేయించి సంయమనం పాటించాలని కూడా చెప్పారట మొన్న ఈ మధ్య టీఆర్ఎస్ సీనియర్ నేతలతో భేటీ అయిన సందర్భంగా స్వయంగా ఏ రోజా ప్రస్తావన తెచ్చినట్టు సమాచారం ఆ క్రమంలోనే వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది రోజా పైన టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు నాయుడు చేసిన విమర్శలను కేసీఆర్ తమ పార్టీ నాయకులతో ప్రస్తావించారట ముద్దు కృష్ణమ తమకన్నా సీనియర్ నేత తాము అసెంబ్లీలో అడుగుపెట్టిన కొత్తలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని కేసీఆర్ అన్నారట అటువంటి నాయకుడు ఈ విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే అయిన రోజా గురించి అలా మాట్లాడటం కరెక్ట్ గా అనిపించడం లేదు ముద్దన్న చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినవి కాదు అందుకే మనం ఇలా చర్చించుకున్న విషయం ఎలాగోలా ముద్దన్నకు అర్థమయ్యేలా చెప్పండి అని కేసీఆర్ సూచించారట ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెంటనే తన మాజీ సహచరుడు ముద్దుకు ఫోన్ చేసి చెప్పారట దీనిపై మొదట్లో ఆశ్చర్యానికి గురైన గాలి రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు ఆ మాత్రం గట్టిగా సమాధానం ఇవ్వకపోతే ప్రజలు వాటినే నమ్ముతారని సమర్థించుకున్నారని సమాచారం మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత రాష్ట్రం రాజకీయాలనే కాదు పొరుగు రాష్ట్రాలపైన కూడా బాగానే అధ్యయనం చేస్తున్నారని అంతా అనుకుంటున్నారు అయితే గతంలో తనను నోటికొచ్చినట్టు తిట్టిన రోజాకు మద్దతుగా నిలవడాన్ని మాత్రం ఆసక్తికర పరిణామంగా చెప్పుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరో మాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి